మనం ఇందాక చెప్పుకున్నాం వీఆర్వే ఫ్యూడల్ జాడపై వేట అది సంబంధించి ఇక ఇది మెయిన్గా ఇంకొకటి మైనార్టీలకు ఒక లక్ష సహాయం బ్యాంకు లింకేజ్ లేకుండా అందజేత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత పేదరిక నిర్మూలన లక్ష్యం చూడండి దీనికి సంబంధించి అన్ని వర్గాలకు ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుంది అనడానికి సంబంధించి ఇదొక ఉదాహరణ దళిత బంధు మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మేలు చేస్తున్న కార్యక్రమాలు వాళ్లకు పోడు భూముల పంపిణీలు పంపిణీ ఏదైతుందో అది అదేవిధంగా రైతులకు రైతు బంధు వికలాంగులకు మొన్నని పెన్షన్ పెంచిన కార్యక్రమం వృద్ధులకు ఆసరా ఆసరాను ఇట్లా రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాలైతే ఇబ్బందులు పడుతున్నాయో ఏ వర్గాలకైతే ప్రభుత్వం నుంచి ఆసరా అవసరమో ఏ ప్రభుత్వాలకు ఆర్థిక అవసరం ఏ ప్రజలకైతే ఏ వర్గాలకైతే ఆర్థిక సాయం అవసరమో వాళ్ళందరికీ సీఎం కేసీఆర్ గుర్తించి ఎవరు డిమాండ్ చేయకుండా ఎవరికి అవసరం అనేది ఆయనే సొంతంగా గుర్తించి ఇలా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్న క్రమం అట్లా మొన్ననే మనం చూసినాం బీసీ బంధుకు సంబంధించి బీసీలకు ఒక లక్ష రూపాయలు సాయం చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రాసెస్ అంత గడిచిపోయింది అయిపోయింది దానికి సంబంధించి ఇంకా వాళ్ళకు లబ్ధిదారులను ఎంపిక చేసే పని ఉంది అట్లనే ఇక మైనార్టీలకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా మెయిల్ చేయాలని చెప్పి ఇప్పటికే నిజానికైతే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మైనార్టీలకు సంబంధించి చాలా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది వాళ్ళకు మేలు చేసింది మనం ప్రధానంగా షాదీ ముబారక్ ఒకటి చెప్పుకోవచ్చు షాదీ ముబారక్ సంబంధించి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందికి మైనార్టీలకు మేలు జరిగింది ఇక మైనార్టీ సంక్షేమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల తొంభై కోట్లకు పైన ఖర్చు పెట్టింది అట్లా వాళ్ళకు సంబంధించి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి మేలు చేసిన క్రమం అటు క్రిస్టియన్స్ కానీ జైనులకు కానీ అదేవిధంగా ముస్లింలకు సంబంధించి ప్రతి ఒక్కరిని అన్ని వర్గాలను గుర్తించి వాళ్ళకు గతంలో ఏ ప్రభుత్వాలు ఏ వర్గాలను అయితే గుర్తించలేదు అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు సాయం చేయడం జరిగింది ఇక మైనార్టీలకు సంబంధించి ఇప్పుడు మొన్న మహిళల మహిళలకు సంబంధించి కుట్టు మిషన్ వాళ్ళకి అది ఇస్తామని చెప్పి మాట్లాడారు కదా ఇప్పుడు యువతకు ఎవరైతే ఇప్పటికే ఈ లక్ష రూపాయల కో సాయం కోసం ఎవరైతే పెట్టుకున్నారో ఉపాధి అవకాశాలకు సంబంధించి యువత ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే మొత్తం లక్ష రూపాయలు సబ్సిడీ అంటే ఇక మొత్తం గ్రాంటు లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు అట్లా ప్రభుత్వం మైనార్టీలకు ఇప్పుడు చేస్తున్న మేలు అది ఈ లక్ష రూపాయలతోని వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి కట్టాలి బ్యాంకులో జేంజాటం ఈ లక్ష రూపాయలు తీసుకొని మళ్ళీ ఏం చేయాలని ఒక ఒత్తిడి ఉండకుండా వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా లక్ష రూపాయలు ఒక్క కుటుంబంలో ఒకరికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఇంకా ఈ పథకం అనేది కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి అంటే ఒక్కొక్క దశల వారిగా ఈ పథకం అదేవిధంగా బీసీలకు సంబంధించి ఆర్థిక సాయం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని సంవత్సరాలల్లో అన్ని ప్రజలకు మేలు జరిగే విధంగా అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది ప్రభుత్వం ద్వారా వాళ్ళు మేలు పొంది ఒక సంపద సృష్టి చేయడం కానీ కొత్త వ్యాపారాలు చేసుకోవడం కానీ ఆ విధంగా వాళ్ళ వృత్తిలో ఈ ఆర్థిక సాయం మేలు చేసి వాళ్ళకి మంచి జరుగుతుంది అట్లా జరగడం వల్ల సంపద సృష్టి జరుగుతుంది అందుకని పేదరికం నిర్మూలనకు సంబంధించి కూడా ఉంటుంది అందుకని దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ అట్లా ఆలోచన చేసి ఇలా వీళ్ళకి లక్ష రూపాయల సహాయం అనేది చేస్తున్నారు అందుకే చెప్తున్న క్రమం కూడా అదే ఈ ఎవరైతే పేదరికాన్ని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యం పేదరిక నిర్మూలనే లక్ష్యం దానికి సంబంధించి ఇట్లా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి చేస్తూ మైనార్టీలకు ఏ విధంగా మేలు చేసిన అనేది సీఎం కేసీఆర్ చెప్తున్న క్రమం చూడు మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది విద్యా ఉపాధి తదితర రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీలో పేదరికాన్ని వెనుకబాటు తనాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నాం విభిన్న మతాచారాలు సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ను కాపాడే ప్రయత్నం కొనసాగుతుంటుంది పేదరికాన్ని నిర్మీలించడమే లక్ష్యంగా ఈ లక్ష్య స్థాయానికి శ్రీకారం చుట్టాం చూడండి తెలంగాణకు సంబంధించి నిజంగా అన్ని వర్గాలు అన్ని మతాలు సమానంగా ఉంటాయి ఇక్కడ గంగా జమునా తెహజీబ్ అనేది ఏదైతే ఉందో అది కాపాడే విధంగా ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేస్తుంది సో ఇది సీఎం కేసీఆర్ నిన్న మైనార్టీలకు లక్ష రూపాయలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న ఇంకా త్వరలోనే వాళ్ళకు ఈ సాయం అందబోతుంది అందరూ అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే అప్లై ఎవరైతే చేసుకున్నారో అదే అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ప్రకటించిన క్రమం వాళ్ళకి ఇది మేలు జరిగే అవకాశం ఉంటుంది